హలో అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు మీకు మీ దగ్గర హెచ్టి సెటప్ బాక్స్ పాత హెచ్టి సెటప్ బాక్స్ ఉన్నట్టయితే పాత హెచ్టి సెటప్ బాక్స్ ఏ టైప్ అయినా కావొచ్చుండి ఇది కార్డ్ బాక్స్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కార్డ్ బాక్స్ ఇది కార్డ్ బాక్స్ కావచ్చు కార్డ్లెస్ బాక్స్ కావచ్చు ఏ బాక్స్ అయినా కావొచ్చుండి మీ దగ్గర ఎస్డి బాక్స్ ఉన్నా పర్వాలేదు అది ఏ బాక్స్ అయినా కావొచ్చుండి ఆ బాక్స్ నుంచి మీరు బింజ్ సెటప్ బాక్స్ కి ఎలా అప్డేట్ అవ్వాలని దాని గురించి అయితే మీకు ఫస్ట్ ప్రాసెసింగ్ అనేది ఎలా జరుగుతుంది నేనైతే ఆ కస్టమర్ ఇంటికి వెళ్ళి హెచ్డి సెటప్ బాక్స్ అనేది కలెక్ట్ చేసుకుని నేను ఆఫీసర్కి వెళ్ళి అక్కడ మీకు బింజ్ సెటప్ బాక్స్ తెచ్చి ఇన్స్టాల్ చేసి అది ఎలా ఉంటుందో ఆ మీకు వీడియో తీసి మీకు చూపిస్తానండి ఈ వీడియోలో మీకు వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది ఓకేనండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను బాక్స్ కలెక్ట్ చేసుకున్నానండి కస్టమర్ ఇంటికాడ బాక్స్ అయితే పట్టుకెళ్ళిన తర్వాత నేను ఆఫీస్ పట్టుకొచ్చానండి ఇక్కడ చూస్తున్నట్టయితే ఆఫీస్కి పట్టుకొచ్చాను తర్వాత మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే బాక్స్ తీసుకున్నాను టాటాప్లే బింజ్ సెటప్ బాక్స్ 4K బాక్స్ ఇక్కడ తీసుకుని దాని సీల్ అనేది బ్రోక్ చేస్తున్నాను అలాంటి బాక్స్ ఓపెన్ చేస్తున్నాను బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మాకు లోపల మీకు చూస్తున్నట్టయితే మనం ఎప్పుడో చూసేదే మనకి 4K సెటప్ బాక్స్ అయితే ఆండ్రాయిడ్ బాక్స్ అయితే మనకి ఉంటుంది ఈ బాక్స్ అనేది మనం ఒకసారి కనెక్ట్ చేసి దీనికి సాఫ్ట్వేర్ అప్డేట్ మనం ఇన్స్టాల్ చేయాలండి అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంటుంది మీరు చూస్తున్నట్టయితే బాక్స్ అయితే ఓపెన్ చేసి మీకు బాక్స్ చూపిస్తున్నాను ఇక్కడ ఆండ్రాయిడ్ టీవీ 4K ఉంది ఇక్కడ మీకు తర్వాత అయితే మన బాక్స్ అయితే ఒకసారి టీవీ కనెక్ట్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇన్స్టాల్ చేస్తానండి ఇక్కడైతే ఫస్ట్ అయితే వైఫై కనెక్ట్ చేయాలి మనం వైఫై కనెక్ట్ చేసి పాస్వర్డ్ వచ్చేసిన తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టాను డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత మన కస్టమర్ ఇంటికి అయితే పట్టుకెళ్దామండి కస్టమర్ ఇంటికి అయితే నేను బాక్స్ అయితే పట్టుకెళ్తాను మీరు చూస్తున్నట్టయితే అక్కడ హెచ్డి బాక్స్ కంప్లీట్ చేసిన తర్వాత నేను తర్వాత మనం కస్టమర్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను బాక్స్ అయితే నేను మళ్ళీ మరొకసారి అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయిన తర్వాత బాక్స్ ఒకసారి స్వాప్ చేసిన తర్వాత మన హెచ్డి బాక్స్ ఇచ్చిన తర్వాత బాక్స్ మళ్ళీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బాక్స్ అనేది 4K సెటప్ బాక్స్ అనేది కస్టమర్ ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి ఇన్స్టాల్ అయితే చేస్తానండి మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ రిమోట్ అయితే మనకి టాటాప్లే బింజ్ రిమోట్ అయితే ఉంది అడాప్టర్ అయితే ఒకటి ఉందండి మొత్తం అంత కంటెంట్ అంతా వస్తుందండి మీకు యాక్సెస్ అన్నీ ఉంటాయి మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే HDMI కేబుల్ కూడా కింద అయితే ఉంది మొత్తం అయితే ఉందండి ఒకసారి అయితే కనెక్ట్ చేస్తాను టీవీకి ఈ టీవీకి అయితే కనెక్ట్ చేశానండి టీవీకి అయితే కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పిక్చర్ అయితే వచ్చింది టీవీ కూడా కొత్తదండి వాళ్ళది అందుకని చెప్పి పిక్చర్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అయిందని వాళ్ళు అయితే చెప్పారు నాకు పాత సెటప్ బాక్స్ హెచ్డి బాక్స్కి 4K ఈ బింజ్ బాక్స్కి ఈ మన క్వాలిటీ మారిందని వాళ్ళు కనెక్ట్ చేసిన వెంటనే అయితే చెప్పారు అయితే ఛానల్ అయితే ఒకటి పెడదామండి ఛానల్ అయితే ఒకటి పెట్టి మనం చెక్ చేద్దాం ఇక్కడ చూస్తున్నట్టయితే జీ360 స్టార్టింగ్ కాబట్టి ఛానల్స్ మనం 1403 పెట్టాను పిక్చర్ క్వాలిటీ అయితే మనకి చాలా బాగా వచ్చిందండి వాళ్ళు అయితే చెప్పారు పిక్చర్ క్వాలిటీ మారిందని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే తర్వాత మీకు ట్రావెల్ ఎక్స్పీ 4K ఛానల్ అయితే ఉందండి అది కూడా చూపించాను ఇదా 4K ఛానల్ అయితే ఇలా వస్తుందని చెప్పి ఆ 4K ఛానల్ కూడా చూపించాను ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ నెంబర్ వచ్చి 2000 అండి అది మీకు ఫస్ట్ అయితే ట్రయల్లో ఉంది కానీ పిక్చర్ క్వాలిటీ కూడా అక్కడ ఇది కూడా చాలా బాగా వచ్చిందని అయితే వాళ్ళు అయితే చెప్పారు ఓకే అండి ఇక్కడ మీరు వీడియో చూపించినట్టు ఫస్ట్ అయితే నేను కస్టమర్ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత బాక్స్ తీసానండి బాక్స్ హెచ్డి సెటప్ బాక్స్ తీసి కలెక్ట్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళానండి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ బింజ్ సెటప్ బాక్స్ తీసుకున్నాను అదే సబ్స్క్రైబ్ ఐడి మీదండి అదే సబ్స్క్రైబ్ ఐడి అయితే మారదు అది ఏదైతే మీది పాత రీఛార్జ్ చేస్తుంటారో మీ సబ్స్క్రైబ్ ఐడి 10 నెంబర్లో ఉన్న సబ్స్క్రైబ్ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడితోనే మీకు అప్గ్రేడ్ అనే బాక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారండి ఆ బాక్స్ని తీసుకుని బింజ్ సెటప్ బాక్స్ అనేది ఆఫీస్లో మీకు అక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టేసి మొత్తం కంప్లీట్ అంతా మీకు చేసేసిన తర్వాత బాక్స్ తీసుకెళ్ళి మళ్ళీ యథావిధిగా హెచ్డి సెటప్ బాక్స్ ఉన్న ప్లేస్లోనే నేను బింజ్ సెటప్ బాక్స్ అయితే నేను అక్కడైతే పెట్టడం జరిగిందండి ఇది చాలా సింపుల్ అండి మీరు ఇప్పటివరకు మీ ఈ ఆప్షన్ మీకు 4K సెటప్ బాక్స్ కావాలనుకున్న ఇది బాక్స్ ఎవరికంటే అండి ప్రధానంగా మీకు ఈ బాక్స్ ఎవరికి కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్లో LED టీవీ ఉన్న 32 ఇంచెస్ కావచ్చు 40 కావచ్చు మీకు 50 ఇంచెస్ కావచ్చు 55 కావచ్చు అంతకుమించి పెద్ద టీవీలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుందండి 4K సెటప్ బాక్స్ అనేది బాగుంటుంది అంటే పనిచేయడం అంటే చాలా బాగుంటుంది రిజల్యూషన్ మీకు మారుతుంది అక్కడ మీరు ఇందాక చూపించినట్టు పిక్చర్ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట టాటాప్లే బింజ్ అండి నేను చెప్పి టాటాప్లే బింజ్ సెటప్ బాక్స్ గురించి చెప్తాను అలాగే పిక్చర్ క్వాలిటీ మారుతుంది ఆడియో క్వాలిటీ మారుతుందండి అలాగే OTT వస్తుంది మీకు ఇప్పటివరకు మీరు టాటాప్లే కస్టమర్ అయ్యుండి మీ దగ్గర ఎస్డి బాక్స్ ఉన్నా సరే, హెచ్డి సెటప్ బాక్స్ ఉన్నా సరే, పాత కార్డ్లెస్ బాక్స్ ఉన్నా సరే, కార్డ్ బాక్స్ ఉన్నా సరే, మీ దగ్గర లేదంటే రికార్డింగ్ బాక్స్ కొంతమంది దగ్గర ఉంటుందండి, ఆ బాక్స్ అయినా సరే ఏ బాక్స్ అయినా సరే మీరు 4K సెటప్ బాక్స్కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే మీ సబ్స్క్రైబ్ ఐడి పాత సబ్స్క్రైబ్ ఐడితోనే మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. కొత్త సెటప్ బాక్స్ అయితే తీసుకోవాల్సిన లేదు. మీ దగ్గర ఉన్న హెచ్డీ సెటప్ బాక్స్కి మీరు తీసేసి అక్కడ 4K సెటప్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఇదంతా మీరు ఆన్లైన్లో చేయించండి. ఇది ప్రాసెస్ ఏంటంటే కస్టమర్కి కాల్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే అక్కడ కస్టమర్కి కాల్ చేసి 1800208663 ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్కి కాల్ చేసి మాకు ఇలాగా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో కాల్ చేస్తే ఇంకొంచెం ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా ఇంక్రీజ్ వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. అలాగే వేరే నెంబర్తో చేస్తే కొంచెం మీ సబ్స్క్రైబ్ ఐడి అని చెప్పమంటారు, మళ్ళీ అది ఇంకో తలనొప్పిగా తయారవుతుంది. అదే మీది ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్తో కాల్ చేస్తే మీకు ఇంకా సులువుగా దొరుకుతుంది. లేదంటే మీ దగ్గరలో టాటాప్లే ఆఫీస్ ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి మీరు మీ సెటప్ బాక్స్, హెచ్డి సెటప్ బాక్స్ కావచ్చు, ఎస్డి బాక్స్ కావచ్చు, ఏదైనా బాక్స్ కావచ్చు అండి, పాత సెటప్ బాక్స్ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు అక్కడ పట్టుకెళ్ళి అక్కడ మీరు మీ బిన్ సెటప్ బాక్స్కి మాకు కావాలనుకుంటే వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. లేదంటే టెక్నీషియన్ పంపించి ఇన్స్టాల్ అయితే చేస్తారండి. కొంచెం ఈ ప్రాసెసింగ్ అనేది ఇన్స్టాల్ ప్రాసెసింగ్ అనేది కొంచెం లేట్ అవుతుందండి, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఆండ్రాయిడ్ బాక్స్ కాబట్టి మీది అందులో కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టి అలాగే యాప్స్ ఇన్స్టాల్ చేసి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఖచ్చితంగా మీ ఇంట్లో వైఫై మాత్రం ఉండాలండి. వైఫై కంపల్సరీ ఉండాలి. వైఫై లేకపోతే మొబైల్ మీద మొబైల్ మీరు మీ మొబైల్లో ఇంటర్నెట్ ఉండి హాట్స్పాట్ ఆన్ చేసి అక్కడ చూద్దామన్నా పర్వాలేదు, కానీ కొంచెం మీ డేటా అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంటుంది. అందుకని చెప్పి వైఫై ఉంటే ఇంకా చాలా బెటర్. ఎవరికైతే వైఫై ఉండి మాకు నార్మల్ టీవీ ఉండి క్వాలిటీ ఇంకా కావాలి, ఇంకా మీకు కొత్త టీవీ అప్గ్రేడ్ అవుతున్నాం, మాకు టీవీ క్వాలిటీ పిక్చర్ క్వాలిటీ ఇంకా బాగుండాలనుకున్న వాళ్ళకి ఈ టాటా ప్లే బిన్ సెటప్ బాక్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అంటే మీది ఇదంతా నేను చెప్పిన ఈ వీడియోలో చెప్పిన అంతా కూడా చాలా మందికి కాదండి, కొంతమందికి ఎవరంటే వాళ్ళు టాటా ప్లే కస్టమర్స్, టాటా స్కై కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఓల్డ్ కస్టమర్స్ అండ్ టాటా స్కై కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్గ్రేడ్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పటికే ఉంది, ఎప్పుడు ఉంది. మీరు తీసుకోవాలనుకుంటే మీరు కొత్త సెటప్ బాక్స్ తీసుకొని కన్నా కొత్త కనెక్షన్ తీసుకొని కన్నా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అయితే ఉందండి. మీరు ఈ అప్రోచ్కి మీకు అదే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో ప్రైస్ ఉంటూ వేరేగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ డీలర్ని బట్టి అక్కడ ఉంటుంది. ఆల్మోస్ట్ 2000 నుంచి 2100 అలాగే ప్రైస్ అయితే ఉంటుంది. ఇన్స్టలేషన్తో మొత్తం అంతా మీకు బాక్స్ ఇచ్చేస్తారు. 1 month అయితే ఓటీటీ వస్తుందండి. 1 month ఓటీటీ యాప్స్ అయితే వస్తాయి. 1 month ఓటీటీ అయిపోయిన తర్వాత మీకు నచ్చితే ఓటీటీ సబ్స్క్రిప్షన్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు వద్దనుకుంటే డీయాక్టివేట్ చేసుకుని మీరు రెగ్యులర్గా చూసే ఛాన్స్ మాత్రమే రీఛార్జ్ చేసుకుని కంటిన్యూ చేసుకో. మీరు ఎలాగైతే హెచ్డీ సెటప్ బాక్స్లో ఛాన్స్ చూస్తున్నారో అలాగే మీరు ఈ బిన్ సెటప్ బాక్స్లో కూడా ఛాన్స్ అయితే చూడొచ్చండి. ఓకేనండి, ఈ వీడియోలో మీకు టాటాప్లే బిన్ సెటప్ బాక్స్, హెచ్డీ సెటప్ బాక్స్ నుంచి 4K బిన్ సెటప్ బాక్స్, టాటాప్లే బిన్ సెటప్ బాక్స్కి అప్డేట్ అవడం దాని గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.